Hi Andy, nice to be with you. Welcome to my channel, Me and My Likes Priyadarshini. Nem baagunnanu. So everything is fine. Baagundi. Ee roju konni paatalu teesukochanu actually ga. Avi mee andariki kuda telisina paatalu konni chaala varaku meeru marchipoyaru aa paatalni. Aa paatal gurinchi nenu prastavinchadalchukunnanu. Vaatini paadi meeku vaati gurinchi konni vishayalu cheptanu. జాగ్రత్త చక్కగా నాతో ఉండండి మీరు కాసేపు ఒక కొద్ది నిమిషాల వీడియోని పెద్ద మీ టైం నేనేం వేస్ట్ చేయను సో పదండి మ్యాటర్కి వెళ్ళిపోదాం ఈ పాటని మీకు అసలు తెలుసో లేదో చాలామందికి నాకు అర్థం కాదు గొప్ప పాట వినండి ఈ పాట విని పాడుతుంటుంటే దీంతో పాటు జతగా ఇంకో పాట కూడా అనిపిస్తుంది నాదు ప్రేమ భాగ్యరాశి మొన్న నేను పాడాను ఆల్రెడీ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఈరోజు దీంతో పాటు పంపిస్తాను నేను అప్లోడ్ చేస్తాను పాట విందాం జలతారు మెరుపు నీవే జగమేలు స్వామి నీవే జబిల్లి శోభని జలదాల మాలనీవే జగమేలువలపు నీవే జవరాలి ఆశనీవే కుసుమాల సోయగాల సుఖపాళి కలర కుసుమాల సోయగాల సుఖపాళి కల రవాల జగమంత నిదులీలానంద మధుర కేల జబిల్లి శోభ నీవే జలదాల మాలనీవే జగమేలువలపు నీవే జవరాలి ఆశనీవే మదిలోని మమత నీవే మనసేలు స్వామి నీవే మనలోని మమత నీవే మనసేలు స్వామి నీవే మురిపించు ఆశ నీవే కరుణించి ఏలలేవే ఈ పాట అండి చాలా ఇష్టం అండి నాకు మెయిన్ ఏంటంటే ఇది రాగి యమన్ మీద బేస్ చేసిన పాట యమన్ అంటే కళ్యాణి రాగం చాలాసార్లు చెప్పాను మీకు ఈ పెద్ద దీన్ని ఏమి గొప్పగా దీని గురించి మీకు తెలియనప్పుడు కానీ మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు దీనిలోపు ఈ రాగాల్లోకి వీటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఏదో నేను చెప్తూ ఉంటాను రఫ్గా చెప్తూ ఉంటాను మీకు అర్థమయ్యే భాషలోనూ అర్థమయ్యేంతవరకే చెప్తాను కానీ దీనిలో ఎక్కువ సముద్రంలో ఎక్కువ దిగబడద్దు దూకద్దు అయితే ఈ పాట ముఖ్యంగా ఘంటసాల గారు చేశారు ఈ పాట సత్యనారాయణ స్వామి మహాత్మ్యం అనే సినిమాలో సత్యనారాయణ మహాత్మ్యం అనే సినిమాలో ఘంటసాల గారు పాడారు పి సుశీల గారు ఘంటసాల గారు ఇద్దరు ఈ పాట నాకు ఎంత ఇష్టం అంటేనండి ఇదే యమన్ రాగు
కళ్యాణి రాగం మీద చేశారు. చాలామంది అండి మీలో చాలామంది పాటలు ఇలాంటి పాటలకి మీరు చాలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అది మీకు తెలీదు, ఓహో బాగుంది కావాలు అందుకే బాగుంది కావాలు అనుకుంటారు. కానీ అందుకని కాదు, చాలామందికి ఈ రాగం కళ్యాణి రాగం నాకు తెలుసు కాబట్టి నేను ఇష్టపడతాను అంటాను. మీకు కూడా చాలామందికి 90% పీపుల్కి ఈ రాగం పట్ల అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులు అవుతారు అన్నమాట. ఎందుకంటే అది అంత గొప్ప రాగం అన్నమాట. రాగంలో ఒక రాజు లాంటిది అన్నమాట కళ్యాణి రాగం. అందుకని ఇష్టపడతారు అందరు కూడాను. ఇది జబ్ జలేయానా ఇదొకటి పాటుంది. ఇట్లాగ ఎన్ని మంచి మంచి పాటలు ఉన్నాయో చెప్పలేను అన్నమాట. నేను మనసులో నీ కోరిక తెలుసు నీకు ప్రేమిక ఇదొకటే. కనులు మాటలాడున నీ మనసు పాట పాడున నీ కను ఇదొకటి మంచి పాట. తర్వాత కీల కీల నోవులు చిలికిన దన్నదం పలుకొను నాలో బంగారు వీణ ఇదొకటి మంచి పాట. ఇవన్నీ కళ్యాణ రాగం ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు, మీకు తెలియకుండానే దాని పట్ల మీరు మోహితులవుతారు, ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఇదే అన్నమాట కారణం. ఎందుకంటే అది కళ్యాణి రాగం అనేది ఒకటి ఉందని దాని పట్ల మీరు ఆకర్షితులవుతారని తెలియదు. కానీ పాట అనేది ఏంటంటే ఆమ్ ఆద్మీని లాగేది, మనసుని లాగి తన దగ్గర చేర్చుకునేది అనమాట. అందుకే ఇప్పుడు సంగీతం తెలియకుండానే ఘనశాల గారిని అందరూ లైక్ చేసేవాళ్ళు. ఎందుకంటే రాగాలు అట్లాంటివి, ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క రాగము వాళ్ళ ఆ మనిషి కెమిస్ట్రీతో కలిసిపోతుంది అనమాట. అట్లాగూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయకులు ఎవరైనా సరే వాళ్ళతో మమేకం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇదే కారణం, ఎందుకంటే మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇది మధురమైన రేయిలో మరపురాణి హాయిలో ఈ పాట కూడా ఇదేను. తర్వాత భానుమతి గారి పాటలు. మావారు శ్రీవారు మా మంచివారు ఇదొకటి, ఈ పాట ఒకటి. ఓకే, ఇవన్నీ నేను చేశానండి. మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే బోలెడు వస్తాయి నా పాటలు అన్నీ ఇవే ఉంటాయి పాటలన్నీ. తర్వాత ఇంకో పాట ఉందండి, ఇది ఊయలలోగినదో ఈ మనసే తీయని ఊహల తీవెల పైన భానుమతి గారికి కూడాను కళ్యాణి రాగం అంటే ఇష్టం. ఆవిడ నాకు పరిచయం అన్నప్పుడు నేను ఆవిడని కలిసే రోజుల్లో చాలా చిన్నపిల్లని, నేను చాలా చిన్నతనంలోనే పెళ్ళైపోయి చిన్న వెళ్ళిపోయాను. ఊరికే ఉండక అటు ఇటు తిరుగుతూ ఉండేదన్నమాట. ఆ రోజుల్లో జర్నలిజం కూడా చేస్తూ ఉండేదాన్ని, టైప్ నేర్చుకునేదాన్ని, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేదాన్ని, అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట. చాలా ఎక్కడ ఒక చోట కుదురుగా కూర్చునేదాన్ని కాదనమాట. సో ఆ టైంలో కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఈ పాటలన్నీ కూడాను ఈ రాగం మీద ఆధారపడి ఉంటాయి. అందుకని ఈ పాట ఒకటి. పైగా ముఖ్యంగా ఒక చిన్న మాట చెప్పేసి ఈ పాట జాబిల్లి శోభని వే. ఈ పాట ఎప్పుడు విన్నా విజయ భగవాన్ గారు గుర్తొస్తారు నాకు. ఆయన బహుశా దూరదర్శన్ విజయవాడలో ఉన్నట్టున్నారు. హైదరాబాద్లో నేనున్నప్పుడు ఎక్కువగా మేము కలిసి కూర్చుంటూ ఉండేవాళ్ళమాట. పాటలు సంగీత విభావరు, నేను ఎక్కడున్నా అక్కడ సంగీత విభావరు జరగాల్సిందే. మనుషుల్ని కూర్చోబెట్టి ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఏవో స్నాక్స్ తయారు చేయించి కాఫీలు టీలు అవన్నీ ఉండేవన్నమాట. సో ఆయన ఇందిరగారు నన్ను ప్రెసిడెంట్ గారు అని పిలిచేవాళ్ళు. ఆయన విజయ భగవాన్ గారు దూరదర్శన్ హైదరాబాద్లో కూడా పనిచేశారు. మీరందరికి కూడా చాలా తెలిసిన వ్యక్తి ఆయన, మంచి బాగా పాపులర్ వ్యక్తి. అయితే నేను ప్రెసిడెంట్ గారు అని పిలుస్తూ ఉండేవాళ్ళమాట. అంటే ఆ గ్రూప్కి నేను ప్రెసిడెంట్ అని నేనేమి ఆర్గనైజేషన్ అదేం లేదు. గట్టిగా ఊరికే నా మాటలు నా డామినేటింగ్ అనొచ్చు, నా మాటలు తీరు కావచ్చు, ఆయన అట్లా అనేవాడు. సో అందుకని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను, ఆయన గుర్తొస్తాడనమాట. చాలా రోజులైంది వీళ్ళందరితో టచ్లో లేని అసలు ఇప్పుడు నేను చాలా రోజులైంది. సో ఇదండి జాబిల్లి శోభనివే.
అని అది ఈ పాట మీరు కూడా ఒరిజినల్ పాట కూడా వినండి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో నా సోదితో కూడిన నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్ అండి, బాయ్ అండి.